Namaste. Vanitha Helpline ke swagatam. Nina insight vala neat vachina neat results vachina sandarbhalo marokasari rankula mota manaku chevullo marmogundi manandariki telisina aneka sari cheptunna vache 1200 rankul kosam lakshaladi mandi pillalu viparitamaina stress ki guravutaranna vishayam manaku telisindi ee rendu rojullo aneka mandi gunduru padipotaru mukhyanga pillalu alage pillala tallandulu kuda so mottam kalala saudalanni koolipoyina oka దుస్థితిలోకి చాలా మంది ఉంటారు. సో ఈ రేస్ ఒకసారి ఒక పెద్ద అని చెప్పారు, మీరు ఒక ర్యాట్ రేస్ లో గెలిచినప్పటికీ కూడా మీరు ర్యాట్ గానే మిగిలిపోతారని. సో ఈ ర్యాట్స్ ఎవరు, ఈ ర్యాట్స్ తయారు చేస్తున్న వాళ్ళు ఎవరు, ఈ ర్యాట్ రేస్ లో నిజంగా గెలిచిన తర్వాత ఆ ఎరుక మహారాజుకు వచ్చే కిరీటాలండి ఇది మాట్లాడుకున్నాం. అందుకోసం స్టూడియోలో మనతో పాటు ఇద్దరు అతిథులు ఉన్నారు. సార్, దాంతో పాటుగా కుటుంబ సమస్యలకు సంబంధించి లీగల్ ఫ్యామిలీ కౌన్సిల్ కి సంబంధించిన ఫోన్ కాల్స్ కూడా తీసుకున్నాం. అందుకోసం స్టూడియోలో మనతో పాటు ఇద్దరు అతిథులు ఉన్నారు, విశేష్ గారు సైకాలజిస్ట్, లక్ష్మి గారు అడ్వకేట్. సో విశేష్ గారు, ర్యాట్ రేస్ అంటే గెలిచిన తర్వాత ర్యాట్ గానే ఉంటారు? ర్యాట్ గానే ఉంటారు. ఎందుకంటే మన విద్యా వ్యవస్థలో విద్యా వ్యవస్థ మొత్తం కూడా మెమరీ బేస్డ్ ఎడ్యుకేషన్ ఉంది, కానీ క్రియేటివిటీ బేస్డ్ ఎడ్యుకేషన్, క్రియేటివ్ థింకింగ్ అని లాజికల్ థింకింగ్ అని లేదండి. బేసిక్ అన్సేపర్ ఏంటంటే కొన్ని లెసన్స్ చదవటము, దానిలో గుర్తుపెట్టుకోవడము, వాటిని రిప్రొడ్యూస్ చేసుకోవడము, వీటి మీద ఆధారపడింది. కాబట్టి ఏమవుతుంది, ఈ మెమరీ బేస్డ్ ఎడ్యుకేషన్ అనేది ఎప్పుడూ కూడా ఇన్నోవేషన్ కానీ క్రియేటివిటీకి కానీ ఎలాంటి స్కోప్ ఇవ్వదు. అప్పుడేమవుతుంది, నేర్చుకున్న విషయాలు మళ్ళీ రిప్రొడ్యూస్ చేయడానికి పరిమితం అవుతారు, తప్ప వీళ్ళు కొత్త విషయాలు ఏమీ కూడా ఆవిష్కరించడానికి సాధ్యం కాదు. కానీ వీళ్ళ మనసులు లేకుంటే వీళ్ళ మెకానిజం, వీళ్ళ బిహేవియర్ అంతా కూడా ర్యాట్ లాగానే ఒక పరిమితమైన పరిధిలోనే తిరుగుతూ ఉంటుంది తప్ప అంతకు మించి భిన్నంగా లేకుంటే విషయాల దృక్పథం ప్రారంభించడం అనేది సాధ్యం కాదు. ప్లస్ ఏమవుతుందంటే, ప్రజెంట్ ఎడ్యుకేషన్ సిస్టంలో క్లాస్ రూమ్ ఎడ్యుకేషన్ పెరిగింది తప్ప బయట సొసైటీతో మింగిల్ అయ్యే అవకాశాలు స్టూడెంట్స్కి చాలా తక్కువగా ఉన్నాయి. ది డిఫరెంట్ రీజన్స్, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ పెరిగిపోవడము, అపార్ట్మెంట్స్లోనే స్కూల్స్ రన్ చేయడము, గ్రౌండ్స్ లేకపోవడము, ఎంఎస్ఎస్ ఎన్సిసి లాంటివి లేకపోవడము, వీటన్నింటి వల్ల సమాజంతో ఇంటరాక్షన్ పూర్తిగా తగ్గిపోయింది. ప్లస్ ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా పక్కింటి వాళ్ళతో ఇంటి వాళ్ళతో ఆడుకోవటం పోయేసి టీవీ ముందు లేకుంటే వీడియో గేమ్తోనే కూర్చొని ఆడుకోవడము. సో ఏమైంది, స్టెప్ అంటే ఒంటరితనము పెరిగిపోతుంది, 10 మందితో కలిసి తగ్గిపోతుంది. ఎప్పుడైతే ఈ రకమైన బిహేవియర్ ఇంత బయట కాలేజీలోని ఎప్పుడైతే అలవాటు అవుతుందో, ఆ ఇంజనీర్ కానివ్వండి, డాక్టర్ కానివ్వండి, మరొకరు కానివ్వండి, అంటే ఎందుకంటే దానికోసం అయితే ఎంట్రెన్స్ లో మీకు కూడా ఆ ఎంట్రెన్స్ లో పాస్ అయ్యి మంచి ర్యాంక్ సంపాదించి వచ్చిన కూడా ఎంతసేపటికి నేనేంటి, నాకేంటి, నాకేది ప్రోగ్రెస్ ఏంటి, నా శాలరీ ఎంత పెరిగింది, నేను 2 బెడ్రూమ్ ఉన్నానా, 3 బెడ్రూమ్ హౌస్ కొన్నా, విల్లా కొన్నానా, కారు కొన్నానా, ఏ కారు కొన్నానా చదవను మనం, ఇదే తప్ప ఇంతకు మించి ఆలోచించటం అనేది సాధ్యం కాదు. బికాస్ ఆఫ్ ద సొసైటీ ఇస్ నచరింగ్ సచ్ కైండ్ ఆఫ్ ర్యాట్స్, సచ్ కైండ్ ఆఫ్ ర్యాట్స్. సో నిజానికి ఈ ర్యాట్స్ కూడా గెలిచిన ర్యాట్స్, గెలవని ర్యాట్స్ మనం మాట్లాడుకోవాలి తప్పదు. గెలిచే ర్యాట్స్ 100, 150 నుంచి ఉండవు, మాక్సిమం 200. మీరు చెప్పి చూడండి, మీరు ఎంత పెద్ద ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్ లో కూడా లెక్క పెడితే 200 ఉంటాయి, రైట్? సో దాన్ని మించి ఇంకేలేదు. సో ఆ 200 కోసం కొన్ని లక్షల మంది పిల్లలు నిజానికి ఒక వజ్జశీలు అంటారు కదా, దాన్ని చెప్తున్నారు. ఈ గెలవని పిల్లలు ఏమైపోతున్నారు, ఈ ర్యాట్స్, ర్యాట్ కిరీటాలు పొందని పిల్లలు? మేడం, ఈ విషయంలో మీరు ఎన్నా చెప్పండి, నాకైతే నా వరకైతే పేరెంట్స్ని తప్పపడతానండి. ఎందుకంటే స్కూల్ కాలేజ్ యొక్క రెస్పాన్సిబిలిటీ కొంతవరకే ఉంటుంది, లేకుంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ మనం మార్చలేని సిస్టమ్, సొసైటీ మొత్తం మనం మార్చలేము, కానీ మన పిల్లలు మనము స్ట్రాంగ్గా తయారు చేసుకోవచ్చు, మన పిల్లలు మనం స్ట్రాంగ్గా తయారు చేయవచ్చు. నువ్వు ర్యాంక్ రాకపోతే నువ్వు వేస్ట్, ఈ సీటు సాధించకపోతే నువ్వు వేస్ట్ అని పదే పదే పిల్లల్ని ఒత్తిడి చేసేది పేరెంట్సే. పేరెంట్సే ఒకవేళ కాలేజీలో ఉన్నా కానివ్వండి, కాలేజీలో కొంతవరకే చెప్తారు. వాళ్ళు ఏం చేస్తారు, ఈ ర్యాంక్ రావంటే వాళ్ళు తీసుకుని ఇంకో సెక్షన్ పడేస్తారు, పేరెంట్స్ ది మ్యాటర్. కానీ పేరెంట్స్ ఒప్పుకోరు, నువ్వు సి సెక్షన్లోకి వచ్చావు, బీకి వెళ్ళాలి, బీలోకి వచ్చావు, ఏకి వెళ్ళాలి, ఏకి వెళ్ళాలి, ఏ వన్లోకి వెళ్ళాలి, దెన్ మీ ఇది పుష్టం ఏమవుతుంది. ఈ ప్లస్ ఇంకోటి ఏంటంటే, నీ మీద 1 లక్ష ఖర్చు పెడుతున్నావు, 2 లక్షలు ఖర్చు పెడుతున్నావు, 3 లక్షలు ఖర్చు పెడుతున్నావు, ఇంత డబ్బు ఖర్చు పెడుతున్నాము, నీ సీట్ రాకపోతే వాళ్ళ అమ్మాయికి సీట్ వచ్చింది, వీళ్ళ అబ్బాయికి సీట్ వచ్చింది, మన బాబాయ్ వాళ్ళ అబ్బాయికి కంపారిజన్, వీటింటి మధ్య ఏమవుతుందంటే పిల్లల మీద స్ట్రెస్ పెరిగిపోతుంది, చాలా స్ట్రెస్ పెరిగిపోతుంది, తెలియని స్ట్రెస్ పెరిగిపోతుంది.
వాళ్ళు నిజంగా పేరెంట్స్ ఉద్దేశపూర్వకంగా స్ట్రెస్ పెంచాలని ఉద్దేశం కాకపోవచ్చు, కానీ ఈ మాటల వల్ల, ఇలాంటి మాటల వల్ల తెలియకుండానే పిల్లల పైన స్ట్రెస్ పెరిగిపోతుంది. అంటే ఒకటి విశేషంగా నేను ఒప్పుకుంటాను, వాళ్ళ పేరెంట్స్ తప్పు పడుతున్నా నేను కాదన్నా, కానీ విద్య ఆల్టర్నేటివ్ లేదు. మీరు గమనిస్తే ఇవాళ పిల్లలు టెన్త్ క్లాస్ కనీసం టెన్త్ దాకా మీకు ఒకటో రెండో ఒక పది ఆల్టర్నేటివ్ స్కూల్స్ ఉంటాయి. వందకి వంద ఒక రెండు మూడు పదిలో రెండు వచ్చేస వంద కోళ్ళ ఫారం స్కూల్స్ ఉంటే ఒక నాలుగో ఐదో ఆల్టర్నేటివ్. బట్ ఇంటర్మీడియట్కి వచ్చేప్పటికల్లా అందరు కాడి కింద పడేశారు. అక్కడ అసలు ఆల్టర్నేటివ్స్ లేవు. మీరు ఏమైనా ఈ అపార్ట్మెంట్స్ లో కుక్కి ఉన్న ఈ కోళ్ళ ఫారం స్కూళ్ళకి తప్ప పంపించే ఆప్షన్స్ వందకు ఒకటి కూడా లేదు. ఐఎమ్ సారీ, వందకు ఒకటి అనేది చాలా పెద్ద నెంబర్ అనుకుంటాను. నేను హైదరాబాద్ లాంటి చోట వందల్లో ఉంటే రెండో మూడో ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. బట్ కానీ అది అక్కడికి వెళ్తే అందరికీ సాధ్యం కాదు, ఎందుకంటే ఇంతమంది వేరే ఆలోచన ఉన్న వాళ్ళు కూడా అక్కడ పంపించలేరు. ప్లేస్ వేర్ దే నీడ్ కేర్ కౌన్సిలింగ్, కేర్ గైడెన్స్. ఎందుకంటే అందరి పిల్లలు ఇంజనీర్ డాక్టర్లు కాలేరండి. మనకు ఉండే సంఖ్య ఉండే సీట్లు తక్కువ, ప్లస్ యాప్టిట్యూడ్ ఉండాలి. దానికి తగ్గ యాప్టిట్యూడ్ అని తగ్గ ఇంట్రెస్ట్ యాటిట్యూడ్ ఇవన్నీ ఉండాలి కదా. అందరూ మనం మనకేదో ఆ రెండు కేర్లు బాగా కనిపిస్తున్నాయి కాబట్టి వాళ్ళని ఆ వైపు చూసేద్దాము, వాళ్ళు ఇంజనీరింగ్ చేసేద్దాం అని కాదు కదా. పిల్లలకి ఏది ఇంపార్టెంట్, వాళ్ళకి దీనిలో స్కిల్ ఉందో లేకుంటే వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ ఉందో చూడదాం. నిజానికి మాట్లాడితే ఈరోజు ఇంజనీర్ల కంటే కూడా డాక్టర్ల కంటే కూడా ఎక్కువ సంపాదించే వృత్తులు కొన్ని వందలు ఉన్నాయండి. క్లయింట్ అక్కడోడు డిస్నీ డిస్కంటిన్యూ చేసేసి డిగ్రీ అంటే చదువుతూ బ్యాక్లాగ్స్ ఉన్నాయి, సరదాగా ఫ్రెండ్స్ తో కలిసి ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ స్టార్ట్ చేశాడు. ఈవెంట్ జస్ట్ ఫ్రెండ్స్ సరదాగా స్టార్ట్ చేశాడు అండ్ మేక్ ఇట్ యాజ్ ఏ ప్రొఫెషన్. తర్వాత లేటర్ ఈజ్ ఎర్నింగ్ మంత్లీ మినిమం 1 lakh సంపాదించుకుంటున్నాడు. ఎంతమంది మనం 1 lakh సంపాదిస్తున్నారు, ఆ 1 lakh సంపాదించడానికి ఎంత స్ట్రెస్ పడుతున్నారు వాళ్ళు. అది అనేది మార్నింగ్ 8 ఇంట్లో బయలుదేరి వెళ్తే నైట్ కి 8 ఇంట్లో ఇంటికి వచ్చే ఇంజనీర్లు చాలా తక్కువ మంది. ఎస్పెషల్లీ ఫైవ్ ఉన్నప్పుడైతే కొన్నిసార్లు అక్కడే 12 o'clock ఉండే పరిస్థితి. వేయాజ్ ఇటువంటి ఆల్టర్నేటివ్ కెరీర్స్ లో ఉన్న వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, ఎంజాయ్ దర్ ప్రొఫెషన్, ఎంజాయ్ దర్ లైఫ్. సో మనకు పేరెంట్స్ కానివ్వండి, స్టూడెంట్స్ కానివ్వండి, ఆ రెండు కళ్ళ గంటల్ని తీసి పక్కన పెట్టి చూస్తే ఒకసారి ఒక పెద్ద మనిషి జీవితం అంటే ఏలేదు ఒక అనుభవాల సమాహారం అని. బేసికల్ ఈ కొలఫారం స్కూళ్ళకి పంపించి, కొలఫారం కాలేజీలకు పంపించి, ఆ తర్వాత ఈ కొలఫారం ఉద్యోగాలు యాక్చువల్ గా మీకు సాఫ్ట్వేర్ కంపెనీ చూస్తే నాకు అవి కూడా సేమ్ కొలఫారాలకి ఇంకొక రకమైన కొంచెం కంఫర్టబుల్ కొలఫారం లాగా ఉంటాయి. అక్కడకు వెళ్ళే వాళ్ళు ఎన్ని ఎక్స్పీరియన్సెస్ మిస్ అయిపోతున్నారు లైఫ్ లో అనిపిస్తుంది. ఐ రియల్లీ ఫీల్ బ్యాడ్ ఫర్ దెమ్. ఓకే, ఐ కమ్ బ్యాక్ అండి, ఒక కాల్ తీసుకున్నా. హలో 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 నమస్తే. హలో చెప్పండి. నమస్తే చెప్పండి. ఓకే, అదే పెళ్లి కాకముందు హస్బెండ్ వాళ్ళు వచ్చినారు మేడం. పెళ్లి చూసినప్పుడు ఇల్లు ఉంది హైదరాబాద్ సికింద్రాబాద్ లో ఇల్లు ఉంది. రైల్వే ఎంప్లాయీ, మీ హస్బెండ్ కాబోయే ఆయన కలెక్టర్ లో జాబ్ చేస్తాడు. సో దానికి గాను 2 lakh ఇచ్చినాము, మా జాబ్ కంపల్సరీ ఇస్తామని ఇట్లా చెప్పేసి పెళ్లి చేస్తున్నారు మేడం. హలో ఓకే చెప్పండి. అది పెళ్లి అడిగిన తర్వాత ఇప్పుడు జాబ్ లేదు, అడుగుతుంది దాని గురించి మాట్లాడద్దు, మీ భర్త మీరు బతుకోండి అని చెప్పి మా అక్క వాళ్ళ వదిలే తెలుస్తున్నారు మేడం. మా వదిలిపెట్టి మీ భర్త ఏం చేస్తాడమ్మా? అడ్వెంచర్ మామూలు ఆఫీస్ జాయిన్ గా ఉన్నాను మేడం. ఓకే, అది కూడా మంది అయిన తర్వాత కూడా వచ్చినా ఒక హాస్పిటల్ లో జాబ్ చేసేదాన్ని. నేను ప్రెగ్నెంట్ అయ్యాను, డెలివరీ అయిన టైంకి ఆఫీస్ లేదా అంతవరకు చూసుకున్నాను. ఓకే, ఇప్పుడు ముందన్నీ అబద్ధాలు చెప్పారు, పిల్లలకి తెలియటం కోసం ఏదో అబద్ధాలు చెప్పి తెలియజేశారు. రైట్, అర్థమైంది. ఇప్పుడు మీ క్వశ్చన్ ఏంటి? డబ్బులు ఇవ్వలేదు, మీరు ఎందుకు కాల్ చేశారు? అదే అసలు ఇల్లు లేదు, ఇల్లు ఉంది అమ్మా, ఒక నిమిషం ఇల్లు ఉంది.
ఉంది అది మీకు వస్తుందా లేదా అంటే మీ అది ఎవరిది మీ మామగారిదా మీ అత్తగారిదా ఎవరిది ఉన్నారు ఆయన ఇంకా ఉండు మీ మామగారి పేరు మీద ఉందా మీ అత్తగారి పేరు మీద ఉందా ఇప్పుడు మీ హస్బెండ్ మీరు కలిసి ఉంటున్నారా వేరుగా ఉంటున్నారు ఇంట్లో భాగం వస్తుందా లేదా అనేది క్వశ్చన్ కలిసే ఉంటున్నారు ఇప్పుడు ఇంట్లో భాగం అంటే చనిపోయిన తర్వాత ట్రాన్స్ఫర్ చేయించారన్నారు ఎవరి పేరు ట్రాన్స్ఫర్ చేయించారు ఏంటి అనేది కూడా క్లియర్ గా కావాలి ఒకవేళ వాళ్ళ ఫాదర్ కనుక పార్టీషన్ చేసుకుంటే కనుక మీ హస్బెండ్ కి షేర్ వెళ్తుంది ట్రాన్స్ఫర్ చేసుకుంటే కనుక లేదంటే ఆయన కన్సెంట్ ఇస్తే మదర్ కి ఎవరికి కన్సెంట్ ఇస్తే వాళ్ళకి వెళ్తుంది ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అది ఉండాలి దాని తర్వాత ఇప్పుడు మీరు సెపరేట్ అయిపోయి కలిసి ఉండి నేను మా పిల్లల కోసం ఆస్తి కొట్లాడతానంటే అది ఎంతవరకు హస్బెండ్ కూడా షేర్ వెళ్తుంది కదా సో ఆయన రికార్డ్ చేస్తున్నారు ఇంటి గురించి మాట్లాడద్దంటున్నట ఈవిడికి ఈవిడ తాపత్రయం పిల్లలకి సంబంధం లేదు ఇల్లు రాయకుండా అంటే ట్రాన్స్ఫర్ చేసుకుంటే ఈయన కన్సెంట్ ఇచ్చేస్తే ఈయన షేర్ కి మళ్ళీ కోట్లు వేసుకోవాల్సి వస్తుంది వన్ థర్డ్ సక్సెషనర్స్ కింద వీళ్ళు పిల్లలకు సంబంధించినందుకు అది ఎంత ప్రాపర్టీ ఏంటి కలిసి ఉంటున్నారా లేకపోతే ఈయన ఏమైనా డబ్బులు తీసుకుని మైనర్ పిల్లల సంతకాలు పెట్టి చేశారు ఇది అంతా డీప్ కి వెళ్ళవలసి ఉంటుంది సబ్జెక్ట్ ఒకటి అది మీ మామగారు విల్లు రాయకుండా కానీ చనిపోయింటే అది కేవలం పేరు మీద మ్యూటేషన్ మాత్రమే చేయించుకుని ఉంటే అందులో మీ మీ భర్తకు హక్కు ఉంటుంది కానీ మీ భర్త ఆల్రెడీ తన హక్కు వదులుకుంటే ఏమైనా డబ్బులు తీసుకుని ఆ హక్కు వదులుకుని ఉంటే అప్పుడు రాదు బట్ అది జరిగిందా లేదా మనకైతే ఇప్పటికైతే తెలియదు ఒకటి అదైతే ఆయన డబ్బులు తీసుకుని హక్కు ఆయన అంతటా ఆయన వదులుకోకపోతే మీ పిల్లలకు ఉంటుంది బట్ కానీ అది ఆవిడ చేతిలో ఉంది సబ్జెక్ట్ గురించి క్లియర్ గా తెలియకుండా ఓన్లీ ఒకే టాపిక్ తాతగారి పేరు కాబట్టి పిల్లలకు వస్తుందా లేదా పేరు కూడా వస్తుంది అని విలువ రాసిందకపోతే అందులో ఏం సందేహం లేదు కాకపోతే ఒకటి మీరు ఆలోచించండి ఇప్పుడు చీట్ చేసి పెళ్లి చేసుకున్నారు దేశంలో సగం పెళ్లి చీటే పెళ్లి జరుగుతున్నాయి సో మీ భర్త పనిచేస్తున్నాడు చిన్నదో పెద్దదో మీరు కూడా పనిచేసేవాళ్ళు ఇప్పుడు డెలివరీ తర్వాత ఆగే అని అంటున్నారు హాస్పిటల్ లో పనిచేశానని చెప్తున్నారు మళ్ళీ మీరు పనిచేయడం స్టార్ట్ చేయండి అక్కడ వచ్చే అది ఎంతనో ఆస్తి ఎంతనో దాని విలువ ఎంతో తెలియదు కానీ మీ సొంతగా మీరు లైఫ్ బిల్డ్ చేసుకోవడానికి ట్రై చేయండి వస్తే వచ్చింది లేకపోతే లేదు ఒకవేళ రాకుండా మీకు అన్యాయం చేస్తే మీరు లీగల్ గా ఫైట్ చేయడానికి ఎనీ టైం అవకాశం ఉంటుంది బట్ మీరు కాదు మీ భర్త మాత్రమే చేయగలరు మీరు చేయలేరు నెక్స్ట్ కాల్ హలో హలో మేడం చెప్పండి చెప్పండి మేడం మా నాన్నగారు సెకండ్ మ్యారేజ్ చేస్తున్నారు మేడం ఓకే అసలు 2 సంవత్సరాలు అవుతుంది మేడం మా మమ్మీకి కూడా తెలియదు సెకండ్ మ్యారేజ్ చేస్తున్న విషయం ఓకే అది వేరే వాళ్ళ ద్వారా మాకు తెలిసింది మేడం చేస్తున్నారు ఓకే అయితే దానికి సపోర్ట్ మా బ్రదర్ అండి అతనికి సపోర్ట్ మా నాన్నగారికి సపోర్ట్ చేస్తుంది మా అన్నయ్య ఓకే నాన్నగారి పేరు మీద ఉన్న ఇల్లు అన్నయ్యకి రాపిస్తే నేను సెకండ్ మ్యారేజ్ చేస్తున్నా మమ్మీ ఏమనకుండా చేస్తాను అని చెప్పి నాన్నకి మాయ మాట వచ్చేసి వాడి ఇల్లు రాయించుకొని అమ్మని కూడా ఇప్పుడు బయటకు వెళ్ళగొట్టేశారండి నా దగ్గరే ఉంటుందా ఏం చేస్తారమ్మా మీ నాన్నగారు నాన్నగారు కాంట్రాక్ట్ వర్క్ చేస్తారు మేడం ఓకే సో ఇప్పుడు మీ ప్రశ్న ఏంటి నాన్నగారు ఇప్పుడు నాన్న చూడట్లేదు మేడం మమ్మీ డబ్బు కనీసం కుటుంబానికి కూడా ఎటువంటి డబ్బులు కూడా ఏమి ఇవ్వట్లేదు ఇంట్లోకి రాని విధంగా రమేష్ అంటే మా అన్నయ్య ఇంట్లో కూడా రాని విధంగా అమ్మని బయట పెట్టేశాడు రాశారు ఇల్లు ఎవరి పేరు మీద ఉంది బ్రదర్ పేరు మీద ట్రాన్స్ఫర్ అయిందా మీ నాన్నగారి పేరు మీద ఉందా మా నాన్నగారు మా అన్నయ్య పేరు మీద ట్రాన్స్ఫర్ చేశారు మేడం ఇప్పుడు ఇల్లు లేదు మీ నాన్నగారికి అన్నయ్య ఏం చేస్తారమ్మా
అన్నయ్య కూడా కాంటాక్ట్ వచ్చేస్తారు. సుపుత్రుడు చెప్పండి ఆన్సర్. ఇప్పుడు మీ నాన్నగారు వేరే పెళ్లి చేసుకున్నారని ప్రూఫ్స్ కనుక మీకు ఉంటే కనుక మీ మదర్ చేత కేసు పెట్టించొచ్చండి 494 కింద. కంపల్సరీగా మనం చేసుకున్నాడని ఓవరాల్ గా చెప్పడానికంటే కుదరదు. సో ఎనీ ప్రూఫ్ మ్యారేజ్ సంబంధించి ఇద్దరు కలిసి ఉండే ఇల్లు కానీ ఏదైనా చూపించి కానీ మీరు 494 కింద కేసు బుక్ చేయొచ్చు. అలాగే ఎందుకంటే ఆయన సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ ఆయన కొడుకు ట్రాన్స్ఫర్ చేసేసాడు కాబట్టి దాని మీద హక్కు ఉండదు. కానీ రెసిడెన్షియల్ ఆర్డర్ తర్వాత మెయింటెనెన్స్ కోసం మీ మదర్ చేత కేసులు వేయించవచ్చు. ఒక 3-4 కేసెస్ అయితే వేయించవచ్చు. మీరు లీగల్ గా అప్రోచ్ అయితేనే కానీ దీనికి సంబంధించిన రిజల్ట్ మీకు రాదు. ఎందుకంటే భర్త బతుకుండగా కొడుకు అనేది రెస్పాన్సిబిలిటీ తీసుకోడు. భర్త రెస్పాన్సిబిలిటీ కాబట్టి మీ ఫాదర్ అది చేస్తున్నారు కాబట్టి కాంట్రాక్ట్స్ అంటే సివిల్ కాంట్రాక్ట్ అంటున్నారు. అవన్నీ అఫీషియల్ గానే ఉంటుంది ఎర్నింగ్ అంతా కూడా. మీరు ఒక అడ్వకేట్ గారిని కలిసేసేసి ఇవన్నీ చెప్పి వాళ్ళ అడ్వైస్ తీసుకుని మీరు కేసెస్ వేస్తే ఆయన ఏదైనా సెటిల్మెంట్ రావడానికి మంత్లీ ఇంత మెయింటెనెన్స్ అని కంపల్సరీగా కోర్టు గ్రాంట్ చేస్తుంది. అది అర్జెన్సీ ఉందని చెప్పేసి కూడా, ఎందుకంటే ఇలా ఎవరు చూసి వాళ్ళారని చెప్పి కూడా మీరు ఇంటీరియర్ మెయింటెనెన్స్ కూడా అడగడానికి ఛాన్సెస్ ఉంది తొందరగా. కొంచెం ఏజ్ ఎక్కువే ఉంటుంది కాబట్టి కోర్టు కూడా కన్సిడర్ చేస్తుంది. మీరు లీగల్ గానే అప్రోచ్ కావాలండి. ఎందుకంటే ఇలా డ్రాగన్ చేసి చేసుకున్నాడు అని చెప్పేసి అలా వదిలేస్తే మళ్ళీ ఆమె నాకు తెలియకుండా చేసుకున్నాడని ఆమె మళ్ళీ లీగల్ గా అవకాశాలు ఉన్నాయి. సో బ్రదర్ కన్సెంట్ ఇచ్చినా ఎవరు కన్సెంట్ ఇచ్చినా అఫెన్స్ అఫెన్సే కాబట్టి మీరు లీగల్ గా అప్రోచ్ కండి. యాక్చువల్గా పెళ్లి చెల్లదు కాదు, అది చెల్లని పెళ్ళమ్మా. బట్ మీరు మేడం చెప్పినట్టుగా తప్పకుండా బైగమీ కేసు అంటారు. 494 అనేది పోలీస్ స్టేషన్ లో వెళ్ళి, బట్ ఏదో ఒక చిన్న ఎవిడెన్స్ ఏమి లేకపోతే వాళ్ళిద్దరు ఎక్కడ కలిసి ఉంటున్నారో అక్కడికి పోలీసు వాళ్ళని తీసుకెళ్లి కూడా మీరు ఎంక్వైరీ చేయించి అంటే డైరెక్ట్ గా కాకుండా తీసుకెళ్లి చూపించి చేస్తే దాని వల్ల ఏమవుతుందంటే అక్కడ వాళ్ళని పట్టుకుని ఇద్దరు అక్కడ కాపురం ఉంటున్నారని తెలుసు కూడా. దాని వల్ల కూడా వాళ్ళు కేసు బుక్ చేయడం అది ఒకటి. వెంటనే మీరు చేయాల్సింది రెండు పళ్ళమ్మ, ఒకటి 494 క్రిమినల్ కేసు బుక్ చేయటం, రెండోది మెయింటెన్స్ వెళ్ళటం. మెయింటెన్స్ డిబిసిఆర్ డొమెస్టిక్ వైలెన్స్ వేస్తే ఏం చేస్తారంటే మీకు ఆల్టర్నేటివ్ రెసిడెన్స్ అరేంజ్ చేయమని ఆర్డర్ వస్తుంది. లేదా దానికి సెపరేట్ అమౌంట్ కూడా ఇస్తారు కాబట్టి మీరు లీగల్ గా అప్రోచ్ అయ్యి వాళ్ళని టైట్ చేస్తే వాళ్ళు సెటిల్మెంట్ వచ్చే అవకాశం ఉంటుంది మొత్తానికి. సో క్లోజింగ్ ఆల్మోస్ట్ సార్, గోయింగ్ బ్యాక్ టు రాట్రీస్ ఫైనల్ వర్డ్స్ పేరెంట్స్ కనమంది పిల్లలకి అని చెప్పి ఏంటంటే ర్యాంక్స్ అనేవి కేవలం ఎంట్రీ మాత్రమే ఇస్తాయి. ఎనీ కోర్సులోకి ఒక ఎంట్రీ మాత్రమే ఇస్తాయి. కానీ ఆ కోర్సులో సక్సెస్ కావడం అనేది లేదంటే ఆ ఉద్యోగ సక్సెస్ కావడం అనేది డిఫరెంట్ ఫ్యాక్టర్స్ని ఆధారపడి ఉంటుంది. బేసిక్గా ఇంట్రెస్ట్, యాటిట్యూడ్, ఇవన్నీ కూడా పర్సనాలిటీ ఇవన్నీ కూడా రోల్ ప్లే చేస్తాయి. కాబట్టి పేరెంట్స్ కానివ్వండి, స్టూడెంట్స్ కానివ్వండి, ముందు నాకు ఈ కోర్సులో ఇష్టం ఉందా, ఈ కోర్సుకు కావాల్సిన లక్షణాలు, ఈ కోర్సుకు కావాల్సిన స్కిల్ సెట్ నాలో ఉన్నాయి లేదని టెస్ట్ చేసుకున్న తర్వాతనే ఏ కోర్సును చేయడం మంచిది. ర్యాంక్ రాంత మాత్రాన బాధపడాల్సిన అవసరం లేదు, లేకుంటే బాధపడాల్సిన అవసరం లేదు, లేకుంటే ఎక్స్ట్రీమ్షిప్కి రావాల్సిన అవసరం లేదు. ప్రపంచం చాలా విశాలమైంది, 100 రకాల కోర్సులు బయట అవైలబుల్గా ఉన్నాయి, 100 రకాల పనులు అవైలబుల్గా ఉన్నాయి. వీటికంటే ఎక్కువ సంపాదించే పనులు కూడా చాలా ఉన్నాయి. ఎక్స్ప్లోర్ చేయాలి అంతే. మనం ట్రెడిషనల్ కోర్సులు వైపు మాత్రమే చూడకుండా ఆల్టర్నేటివ్ మంత్రేషనల్ కోర్సులు వైపు వెళ్తే ఇంకా ఎక్కువ సంపాదించుకోవచ్చు. ఆ విషయంలో పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ దృష్టి సారించాలి. అంటే యాక్చువల్గా ట్రెడిషనల్ వృత్తులు కూడా సార్ ఇవాళ చాలా మంది వదిలేశారు. నేను మొన్న ఇక్కడ ఒక షాప్ చూశాను, అతను సిరామిక్ క్లే మోల్డింగ్ చేస్తాడు. అది చాలా చిన్నది, నేర్చుకోవడానికి 10 రోజులు 15 రోజులు నేర్చుకోవచ్చు. ఇంట్రెస్టింగ్ చేసే దాన్ని హీ మేడ్ ఇట్ యాజ్ అ కల్చర్ అండ్ హీస్ మేకింగ్ మనీ లైక్ ఎనీథింగ్. పిల్లలందరూ వస్తారు, ఒక చేస్తారు, దానికి బొమ్మ వేస్తారు, హీ చార్జెస్ 1000 రూపీస్ పర్ చేయాలి పర్ డే హీ మేకింగ్ మనీ. అంటే కొంచెం క్రియేటివ్ ఆలోచించి పిల్లల్ని యాక్చువల్గా వదిలేస్తే వాళ్ళకి 100 రకాల ఆలోచనలు చేయడానికి. అండ్ ఒక పని కొంతకాలం పాటు అదే పనిగా చేస్తే ఎందులైనా సక్సెస్ అవుతారు. అది దేహమైన కార్యం. ఇప్పుడు మాస్టరీ అని ఒకటండి, 10,000 గంటల పాటు ఏ పనైనా ఒకళ్ళు చేస్తే దాంట్లో మాస్టరీ వస్తే మీరు ప్రిన్సిపల్ ఉంది. ఓకే, అంటే 10,000 గంటలు ఎప్పుడు చేస్తాడు, తనకు నచ్చినప్పుడే ఆ పని చేయగలడు. ఎగ్జాక్ట్లీ, అది పెయింటింగ్ ఆ, డ్రాయింగ్ ఆ, డాన్స్ ఆ, క్రికెట్ ఆ. రీసెంట్ గా మా అబ్బాయి వాళ్ళ క్లాస్మేట్ ఒక అతన్నాడు, అది చదువులో ఎప్పుడు కూడా 35-40లో ఉంటాడు. 35-40 అంతకంటే వాడు అంత హ్యాపీగా ఉంటాడు, చాలా హ్యాపీగా ఉంటాడు. పాస్ అయిపోతుంది చాలా వాడికి, చాలా హ్యాపీగా ఉంటాడు. వాడు ఇది గుడ్ క్రికెటర్, గుడ్ క్రికెటర్. మొన్ననే ముంబైలో వెళ్ళి వాడు గేమ్ ఆడొచ్చాడు, వాడు ఒకే మ్యాచ్లో 5 వికెట్స్ తీశాడు. మేబీ హీ బికమ్ గుడ్ క్రికెటర్ ఇన్ ఫ్యూచర్ ఇన్ ఈ ప్లే ఫర్ ఇండియా. కానీ ఆ 35 మార్క్స్ ఎందుకు వచ్చాయి మీకు మనం వాయింగ్ చేస్తే వాడిని సో అంటే ఇంకొకటి గేమ్స్ యాజ్ ఎ కెరీర్ ఇది కూడా ఒక డేంజరస్ అనిపిస్తుంది మధ్య కాలంలో. చదువు కాకుండా గేమ్స్ యాజ్ ఎ కెరీర్ అది కూడా ప్రమాదం అనిపిస్తుంది. గేమ్స్ యాజ్ హ్యాపీనెస్, గేమ్స్ యాజ్ ఎక్సర్సైజ్,
కేఎంసీ సంథింగ్ బట్ నాట్ యాజ్ ఐ కెరీర్ అండ్ బిజినెస్. కెరీర్ ఎప్పుడు అవుతుందంటే అండి, నిజంగా నువ్వు ప్యాషనేట్ అయ్యి నువ్వు అది తప్ప నేను ఇంక వేరే ఏది చేయలేను అనే ఒక అంత ప్యాషన్ అని నీకు గేమ్ లో ఉంటే సడన్ గా నువ్వు బికమ్ యువర్ కెరీర్. నువ్వు కెరీర్ కోసం గేమ్ ఆడకూడదు. రైట్, ఎక్కడైతే పుషింగ్ అది ఉంటుందో, పుషింగ్ అంటే పేరెంట్స్ వాళ్ళ ఇష్టాలు గమనించకుండా పుష్ ఎక్కడ ఉంటుందో సక్సెస్ ఉండొచ్చు కానీ పిల్లలకి ఆనందం ఉండదు, హ్యాపీగా ఉంటారు వాళ్ళు. కాబట్టి పిల్లల్ని వాళ్ళకి కావాల్సింది వాళ్ళు ఉంచుకొని ఇవ్వాలి. వాళ్ళకి ఏదైనా కావచ్చు, వాళ్ళకి నచ్చింది ఏదైనా కావచ్చు, వాళ్ళు ఉంచుకొని ఇస్తే అప్పుడు వాళ్ళు సక్సెస్ వచ్చిన వాళ్ళకన హ్యాపీగా ఉంటారు. రైట్, ఎంచుకొని ఉండటం అంటే రెండు సమస్యలు. కొంతమంది పిల్లలు ఎంచుకోవడానికి సిద్ధంగా ఉంటారు కానీ చాలా వేవరింగ్ ఉంటుంది, ఫ్లిక్కరింగ్ ఉంటుంది. ఇవాళ ఇది అంటారు, ఇంకోటి అంటారు. పేరెంట్స్ కూడా వాళ్ళకే క్లారిటీ లేదు, వాళ్ళు ఎంచుకుంటారని. అది సమ్టైమ్స్ దట్ ఈస్ ఆల్సో లేదండి. అప్పుడు మీరు టీనేజ్ దాటేంత వరకు కూడా యూ డోంట్ గివ్ ఫ్రీడమ్ టు టు దెమ్ టు పర్సూ దేర్ మెటల్ అంటే తనకేది కావాలో తన క్లారిటీ ఉండదు. మీరు అన్నట్లు ఇప్పుడు చాలా మంది క్లారిటీ ఉండదు. ఎప్పుడు క్లారిటీ వస్తుంది, డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ ఎక్స్ప్లోర్ చేసినప్పుడు ఎక్కడో ఒక చోట వాళ్ళకి అనిపిస్తుంది, ఎస్ దిస్ ఈజ్ మైన్, ఇది నా మ్యాటర్, నేను ఇక్కడైతే కరెక్ట్గా నేను ఎంజాయ్ చేయగలుగుతాను. సక్సెస్ కంటే కూడా ఐఎమ్ సేయింగ్ ఇవన్ సక్సెస్ కంటే కూడా పిల్లలు ఆనందంగా ఉండడం ముఖ్యం. అంటే నేను ఈ పని చేస్తున్నాను ఐఎమ్ హ్యాపీ, నేను డాక్టర్ చేస్తున్నాను హ్యాపీ, నేను ఇంజనీర్ చేస్తున్నాను హ్యాపీ, నేను బొమ్మలు వేసుకుంటున్నాను హ్యాపీ. కానీ చాలా సందర్భాలు మీరు చూస్తే నెలకు లక్ష రూపాయలు సంపాదించేవాడు కూడా ఇంజనీర్ కూడా ఆనందంగా ఉండడు, నెలకు 5 లక్షలు సంపాదించే డాక్టర్ కూడా వచ్చి ఎందుకు వచ్చానురా ఈ ప్రొఫెషన్ అనుకునే డాక్టర్ని చాలామంది చూశా. అవును, చాలామంది చూశాను నేను, ఎందుకు వచ్చాను ఈ ప్రొఫెషన్ అనుకున్నాను. గోల్డ్ మెడల్ సంపాదించిన వాళ్ళని మీనింగ్ ఆఫ్ దట్ ప్రొఫెషన్, తనకు ఎక్కడ ఆనందం ఉందో అది ప్రేమించుకునే వాళ్ళు. రైట్, అది తప్ప అన్ని చూస్తున్నాం మనం బేసికల్లీ. థ్యాంక్ యూ సో మచ్ విశేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మి గారు.